అందరికీ నమస్కారం అండి. నా పేరు దొంగరి రామారావు. గ్రామం తుల్జరావుపేట, మండలం శివేముల, డిస్ట్రిక్ట్ సూర్యాపేట. నేను 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. కానీ చేయటం అంతా ఒక ఎత్తు అయితే దోమ పోటు వల్ల మరొక పెద్ద ఎత్తు అవుతుంది. ఎన్నో మందులు కొట్టాను, ఎన్నో చేశాను గత 2 సంవత్సరాల క్రితం. కానీ ఏమాత్రం ఫలితం లాభం లేకుండా లాస్ట్కు సుడిదోమ అనేది తినిపోతుంది. ఇలా జరగడంతో నేను వాడాము ఒక గత 2 సంవత్సరాల సంది. ఈసారి వాడి చూడు, నీకు దోమ అనేది రాదని గత పోయిన సంవత్సరం చెప్పారు. అలా అని నేను ఒకేసారి 2 లీటర్లు తెచ్చి 20 ఎకరాలకు స్ప్రే చేశానండి. అప్పటికి నా పొలం పెట్టేసి 55 రోజులైంది. తెచ్చి వెంటనే 20 ఎకరాలకు కూడా స్ప్రే చేశాను. కానీ అప్పటి నుంచి నా పొలంలో ఎలాంటి దోమ నాకు కనిపించలేదు. చాలా దిగుబడి మంచిగా వచ్చింది. ఒక 40 నుంచి 45 బస్తాల వరకు వచ్చిందండి సన్న రకాలు. మందు తెచ్చేటప్పుడు ఎక్కువ రేటు, ఫలానా ఇంత రేటు పెట్టి ఆయన కొడుతున్నాడు, మళ్ళీ కొట్టరా అంత అవసరం లేదు అన్నారు. కానీ వాళ్ళు ఒక్కొక్కరు 4 సార్లు తెచ్చి కొట్టారు. పొలం దుబ్బు కింద ఖరాబ్ అయిపోయి ఏరే మందులు కొడితే ఆగక వర్షాలకి గాలిదుమ్మలకు వాళ్ళది పడిపోయిందండి. నా పొలం కాడికి వచ్చి చూసి, బా భలే మందు, ఏ మందు కొట్టాడు రామారావు, ఎప్పుడు పంపే ఎత్తుకోడు, అప్పట్లో ఎప్పుడు 40 రోజుల కింద ఎత్తుకుండు, పొలం బాగుంది, ఒక్కసారి కూడా కింద పడలేదని వచ్చి చూశారండి. చూసి నన్ను చాలా భలే కొట్టావు, భలే చెప్పిర్రు అని చెప్పారు. తర్వాత ఈ సంవత్సరం కూడా దిగుబడి నాకు 40 నుంచి 45 బస్తాలు వచ్చింది. ఒకసారి నేను ఎక్స్లాన్ పోయి తెచ్చుకొని 10 ఎకరాలకు స్ప్రే చేశానండి. రైతులంతా కూడా మీరు ఇది చేయడం వల్ల చాలా దిగుబడి పెరుగుతుంది, పొలానికి రోగం అనేది రాదు. ఒక్కసారి వాడేవారు మళ్ళీ 2వసారి వేరే వాటికి జోలికి పోరండి. కాబట్టి దిగుబడి మనకు మంచిగా వస్తుంది, పొలం ఏపుగా ఉంటుంది, కర్ర దృఢంగా పెరుగుతుంది. మనకు దోమ అనేది రానికపోవటం వల్ల గాలి దుమ్ము వానలు వచ్చినా కానీ పడిపోయే అవకాశం ఉండదు, గట్టిగా అలాగే నిలబడుతుంది, చాలా మంచిగా ఉంటుందండి. నేను ఒక రైతుగా చెప్తున్నాను. కాబట్టి మన రైతులంతా వాడి అధిక లాభాన్ని పొందండి. వేరే వేరే మందులు కొట్టడం వల్ల కాదండి, ఒక్కసారి ఫెక్సిలాన్ వాడి చూడండి, రైతే రాజు అవుతాడు, బాగా పనిచేస్తుంది, మనకు మంచిగా దిగుబడి ఇస్తుంది. నేను ఒక రైతుగా చెప్పే రైతులకి సలహా ఇది. నేను ఇప్పుడు 30 ఎకరాల వ్యవసాయం చేస్తున్నానండి. ఇప్పుడు కూడా నా పొలము 50 నుంచి 60 రోజుల దిశలో ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు 10 ఎకరాలకు వాడాను. 10 ఎకరాలకి ఇంకా 20 ఎకరాలకి 40 రోజులైంది, ఇంకా 10 రోజుల్లో వాడతాను. ఒక దుబ్బుకి 5 నుంచి 10 దోమలు రాగానే మీరు కూడా వాడండి, అధిక లాభం దిగుబడి పొందుతారు. 94 ml దొరుకుతుంది 2.5 వారిది ఫెక్సిలాన్. ఒక ఎకరాకు వాడాలి, 8 నుంచి 10 పంపులు కొట్టాలండి. 8 నుంచి 10 పంపులు స్ప్రే చేయాలి. 150 నుంచి 200 లీటర్ల వరకు స్ప్రే చేయటం వల్ల రైతుకి మంచి దిగుబడి వస్తుంది. 5 బస్తాల దిగుబడి పెరిగింది. చాలా గింజ కూడా చాలా మంచిగా గట్టిగా దృఢంగా ఉన్నది. ఇంతకుముందు ఇతర మందులు వాడటం వల్ల దిగుబడి తగ్గింది. 4 సార్లు దాకా దోమకి స్ప్రే చేయాల్సి వచ్చింది. దానివల్ల పొలం కూడా కింద సీకి దోమలు తినడం వల్ల కింద పోవడం జరిగింది. మన ఫెక్సిలాన్ 2.5 వారిది వాడటంతో కర్ర దృఢంగా ఉండి బలంగా ఉండి ఎకరాకి 5 బస్తాలు దిగుబడి పెరిగిందండి. బాగా పొలం పడకుండా మంచిగా ఉన్నది. దానివల్ల నాకు చాలా లాభదాయకంగా ఉందని తెలియజేస్తున్నాను. మీరు కూడా రైతులంతా వాడి అధిక లాభం పొందవలసిందిగా, దిగుబడి పొందవలసిందిగా కోరుతున్నాను. నేను 2 సంవత్సరాల సంది ఇదే వాడుతున్నాను. మంచి దిగుబడి ఉంది, లాభాలు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేస్తుందంటే మనకు 25 రోజుల సంది నుండి 40 రోజుల వరకు చేస్తుందండి. నేను ఒకేసారి పోయేసారి స్ప్రే చేశాను, కానీ ఒక్కసారి కూడా దోమ రాలేదు. ఇంకా రైతులు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నేను కొట్టాను, బాగా ఉంది పొలం. నా ఫోన్ నెంబర్ 9010452944 అండి. అందరికంటే ముందుగా ప్రపంచాన్ని జయించగా బీఫస్ట్ అనే మందును వాడండి, అధిక దిగుబడిని పెంచండి.